భుజి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, కాపు సంక్షేమ సేన హరిరామ్ జోగయ్య గారు, కాపు సంక్షేమ సేన పెట్టిందే చాలా రీజన్స్ చెప్పారు దానికి. అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఎంపీ పదవిని వదులుకున్నా, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేయడంతో చాలా నష్టపోయా, ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి ఇప్పుడు కాపు సంక్షేమ సేనను మూసేస్తున్నానని చెప్పి మూసివేయడానికి గల, అంటే రద్దు చేయడానికి గల కారణాలను చెప్పడంతో పాటు కాపులందరినీ ఏకం చేయాలి, కాపులందరికీ రిజర్వేషన్ వచ్చేలా కార్యాచరణ పెట్టాలి, కాపులందరికీ కూడా కాపులకి రాజ్యాధికారం రావాలి, అంటే కొన్ని కొన్ని తీర్మానాలు చేసి అప్పట్లో కాపు సంక్షేమ సేన పెట్టారు. ఇప్పుడు ఆ కాపు సంక్షేమ సేన మొత్తం రద్దు అయిపోయే పరిస్థితి, కారణం ఒకటే చెప్తూ ఉన్నారు, నేను పవన్ కళ్యాణ్ కోసం మంచి కోసం ఏదో చెప్పే ప్రయత్నం చేశా, ఈ వయసులో నా ఆరోగ్యం సహకరించకపోయినా నేను లెటర్ల మీద లెటర్లు రాసా, కనీసం ఒక్క లెటర్ కూడా పట్టించుకోలా, ఆయన కన్సిడర్ చేయలా, లెక్క చేయలా, పైగా ఇప్పుడు జన సైనికులు విపరీతంగా నన్ను ట్రోల్ చేస్తున్నారు, తిడుతున్నారు, అమర్యాదగా మాట్లాడుతున్నారు, కాబట్టి నేను ఈ కాపు సంక్షేమ సేన రద్దు చేసేస్తున్నానని చెప్పేసి. మరి ఇన్నాళ్ళు జనసేన పార్టీకి అవుట్రేట్గా సపోర్ట్ చేసిన కాపు సంక్షేమ సేన ఇప్పుడు రద్దు అవ్వడం, ఈ ఎఫెక్ట్ జనసేన మీద ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు భుజి గారు? ఎందుకంటే సార్, ఇది మా జాతికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎత్తుకుంటే మాకన్నా గొప్పగా ఎత్తుకునేది ఎవరలేదు. అంటే ఈ రోజు చూస్తా ఉన్నాం సార్, ఇప్పుడు మనం ఎప్పుడూ గతాలు చెప్పుకోకుండా 2014 ఎలక్షన్ తర్వాత ముద్రగడ్డ గారు, పద్మనాభం గారు ఇచ్చిన ఒక పిలుపు ఆయనకి నిస్వార్థంగా వెహికల్ అంటే ఏదైనా మీటింగ్ పెడితే వెహికల్స్, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ ఇవన్నీ అరేంజ్ చేయవలసి వచ్చింది. అలాంటిది లేకుండా ముద్రగడ్డ గారి పిలుపుకి ఎన్ని లక్షల మంది ప్రజలు వచ్చారనేది మీరు చూశారు. మా జాతి అంత ఐకమత్యంగా ఉంటుంది. అలాగే తర్వాత ఆయన ఉద్యమాన్ని అలాగా తప్పుదోవ పట్టడం, స్టేజ్ ఇరిగిపోద్దనే ఉద్దేశంతో, స్టేజ్ పడిపోద్దనే ఉద్దేశంతో ఆయన రోడ్డు మీదకి వెళ్ళి బెటాయించడం, అలాగే ఆ రోజున జరిగిన ట్రైన్ తగలబెట్టిన విషయం కూడా మీకు అందరికి తెలిసే నిజాలే. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి కాపులు మంచి వ్యక్తులు, కాపులు తగలబెట్టలేదు, పులివెందర్ నుంచి రౌడీలు తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తగలబెట్టాడని ఆ రోజున ఆయన అంటడం జరిగింది. తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళేమో అలా కాదు, కుప్పం నుంచి వచ్చారు, కుప్పం నుంచి వచ్చి ట్రైన్ తగలబెట్టారు అనడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు. ఇంకోటి ఏంటంటే హరిరామ్ జోగి గారు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలనే ఉద్దేశంతోనే కాపు సంక్షేమ సేన అనేది పెట్టడం అనేది వాస్తవం. అది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా 100% ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నది, గత కొన్ని రోజుల నుంచి ఆ కాపు సంక్షేమ సేన దానికి లెటర్లకి ఏ ఒక్క లెటర్కి రిప్లై ఇవ్వకపోవటం వల్ల ఆయన మనసు చాలా బాధపడింది. అరుణ్ జోగి గారికి నా వయసును బట్టి అన్నా పవన్ కళ్యాణ్ గారు స్పందించి నాకు అసలు ఇదని ఇవ్వలేదని ఆ ఉద్దేశంతో. ఒకటండి, ఈ లెటర్స్ అన్నిటినీ ఆయన కన్సిడర్ చేయలేదు అనుకుందాం, లెటర్స్ అయితే ఆయన దృష్టికి వెళ్ళాయి, ఆయన కన్సిడర్ చేయలే, మరి ఆ నెక్స్ట్ డేనే వాళ్ళ అబ్బాయి సూర్యప్రకాష్ వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిపోతే మరి అనుమానం ఉంటుంది కదా, తండ్రి కొడుకు ఒకటే అనుకుంటారు కదా, ఆయనకి నాకు సంబంధం లేదని ఆయన ఎంత చెప్పినా కూడా జనాలు నమ్మరు కదా. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ చూస్తున్నారా మీరు? మీరు చూసి ఉంటారు ఖచ్చితంగా, జోగయ్య గారిని, ముద్రగడ గారిని, సూర్యప్రకాష్ గారిని ఒక రేంజ్లో ఆడుకుంటున్నారన్నమాట. అసలు ఈ వయసులో పాపం కురువృద్ధులు బెడ్ మీద ఉన్నారు, ఆ వయసుకైనా గౌరవం ఇచ్చి ఆయన ఏమి అనొద్దు అని కూడా ఆలోచించట్లా ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తున్నారు. సూర్యప్రకాష్ గారు జాయిన్ అయిన 24 గంటల లోపే హరిరామ్ జోగి గారు క్లియర్ కట్ గా ఆయన వాయిస్తో జనసేన పార్టీకి కాపు సంక్షేమ సేన, అలాగే హరిరామ్ జోగి అనే వ్యక్తి నా